కోసం వాళ్ళు ఆ చిన్న మొక్క తీసుకొని వాడు వాడి ప్రభుత్వాన్ని వాడేననే పదాలని సర్క్యులేట్ చేస్తూ వాళ్ళ మనసు బాధపడినట్టు అలా వాళ్ళ మనసు బాధపడడం సహజం. అట్లాగే రెండోది నేను కూడా మామూలు మనిషినే, మీలాగే ఒక ఆర్డినరీ వ్యక్తిని, నాకు ఈ ఫీలింగ్స్ అవి ఉంటాయి. నిన్న ఆ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేయడం, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి 300 మంది 50 మంది పోలీసులతో వచ్చి మిగతా వాళ్ళు ఎవరికో చేసినట్టు కాకుండా నాకు చెప్తే నేనే ఆ కొట్టేసి ఉండేవాడిని. అట్లాగే సార్ ఇందులో మీ దాంట్లో ఇప్పుడు ఏదైతే సైట్ ఉందని వాళ్ళు చెప్పారు, ఫెన్సింగ్ వేసుకుంటామంటే వేసుకోమని చెప్పి ఉండేవాడిని. నిన్న కూడా ఇవే మాటలు వాళ్ళతో మాట్లాడాను, ఇది వెనక్కి తీసుకోండి, దానికి ఇంత హంగామా చేయకూడదు, అలా చేశారని కోపంతో ఆ రెండు మాటలు వాడాను. నన్ను అభిమానించే వాళ్ళు కూడా హరిగారు ఎందుకు ఇలాగా మాట్లాడారని నన్ను కొంత, అంటే ఒక 10,000 మంది మాట్లాడితే అందులో 20 మందో 30 మందో మీరు ఇలా సహనం కోల్పోతారని అనుకోలేదండి అని చెప్పారు. వాళ్ళందరినీ నన్ను గౌరవించిన వారు, నేను నాకు మనిషిగా మామూలు మనిషిగా ఆవేశంలో ఆ రెండు పదాలు వాడినందుకు నన్ను మన్నించమని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అభిమానులు కూడా, కానీ నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే ఇదేదో వాళ్ళకి జడిసో భయపడో ఈ మాటలు చెప్తున్నట్టుగా భావించొద్దని నేను ప్రజలకి వాళ్ళకి కూడా చెప్తున్నా. నేను ఇంక ముందు ఎప్పుడు మాట్లాడినా ఇంతకుముందు సభ్యహరిగా 5 కోట్ల మంది ప్రజల పక్షాన లేక 4 కోట్ల మంది ప్రజల పక్షాన ఎలాగ మాట్లాడతానో అలాగే ఉంటా తప్పించి దాంట్లో ఆవగింజలో కోటో వంతు కూడా తగ్గదు నా భావ ప్రకటన కానీ నా ఎక్స్ప్రెషన్లో కానీ. ఈ రెండు పదాలు వాడడం నాకు కూడా అనిపించింది, ఇష్టపడే వాళ్ళకు కూడా. అది మొదటి అంశం. రెండో అంశం, మీరు అక్కడ చూశారు నేను వాళ్ళకి చాలామంది అన్నారు కోర్టుకు వెళ్తారని, నేను వెళ్ళనండి కోర్టుకి అని అన్నాను, నేను వెళ్ళాల్సినంత అవసరం లేదు. వాళ్ళు నా కాగితాలు చూపించి ఇదిగో ఈ పేపర్స్ ప్రకారం మీది ఇది కాదు అని చెప్తే ఇది ప్రైవేట్ రోడ్డు అని వాళ్ళే చెప్తున్నారు, అక్కడ మార్క్ కూడా చేశారు. వాళ్ళు రోడ్డు వేసేస్తే నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆ రోడ్డు నా సైట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, నా సైట్ దగ్గర ఎండ్ అవుతుంది, ఇంకా అవతలకు వెళ్ళదు. ఆ రోడ్డు అక్కడితే ఎండ్ అవుతుంది, వాళ్ళు రోడ్డు వేసినా నా సైట్లోనే ఉంటుంది. వాళ్ళు అనుకుంటే కాదు ఇది రోడ్డు అని, కానీ కాదు అది ప్రైవేటు, ఆ సైట్ నాకు అమ్మినటువంటి. అలాగని చాలామంది ఇలాగా ల్యాండ్ ఆక్యుపై చేసేవారగానే ఇలా కాగితాలు తీసి ఇదిగో నా మా నాన్నగారు పంపించారు, మా తాతకు పంపించారు, మేము ఇప్పుడు కొనుక్కున్నామని డాక్యుమెంట్లు పాస్బుక్లు చూపిస్తారు. నేను అది చూపించదలుచుకోలేదు, వాళ్ళకి తెలుసు నిజానిజాలు ఏంటో. అది నిజమనాలు నమ్మితే వాళ్ళు ఏ పని చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను, దాంట్లో మార్పు ఉండదు, వెనక్కి తీసుకోను. వచ్చిన వాళ్ళు అధికారులు పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి ఇది కేవలం పైనుండి మా మీద ప్రెషర్ పెట్టడం వల్లనే మేము రావాల్సి వచ్చిందండి, ఈ విషయం చాలా చిన్నదని. కానీ నేను ఒక విధంగా సంతోషిస్తున్నాను, చాలామంది సబ్బంవారి గారు మేయర్గా ఉంటప్పుడు అట్ట, మేయర్గా ఉంటప్పుడు కొనలేదు నేను, ఇల్లు కూడా ఎంపీగా ఉంటప్పుడు కట్టలేదు నేను, కట్టి ఒక 1 సంవత్సరం తర్వాత నేను ఎంపీని అయ్యాను. ఇది డాక్యుమెంట్లు ఉంటాయి, నేను ఎంపీ ఎప్పుడయ్యానో డాక్యుమెంట్ ఉంటుంది, ఇల్లు ఎప్పుడు కట్టానో డాక్యుమెంట్ ఉంటుంది. ఇది ప్రజల కోసం, ఊరికనే స్పెక్యులేషన్గా వెళ్లకుండా ఉండడానికి, దీంట్లో ఫ్రిక్షన్ లేదు. మిగతా వాళ్ళ మీ సంగతి తేలిస్తాం ఇక్కడికి ఎందుకు, కానీ ఆవేశంలో ఎవడో ఆ పెద్ద రాజకీయాలని ఒక పదం వాడాను, అది బాధ కలిగించింది. అట్ ద సేమ్ టైం అధికారుల గురించి కూడా చెప్పాను, వాళ్ళు మేము హెల్ప్లెస్ అండి చేసామనేక వాళ్ళని ఏమన్ను, ఎవరైతే పైనుండి ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ మీద నాకు కోపం తప్పించి వీళ్ళ మీద కాదు, ఎవరైనా అదే చేస్తారు, ఎవరైనా అదే చేస్తారు. ఏమని పోలీస్ కమిషనర్ ఏం చెప్తే డిఎస్పీ అదే చేస్తాడు, సిఐ అదే చేస్తాడు, మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తే అదే. కానీ మున్సిపల్ కమిషనర్కి పోలీస్ కమిషన్కి ఆదేశాలు ఎవరు ఇస్తారంటే ఆ కన్సర్న్ మినిస్టరా, ఆ కన్సర్న్ లేదా చీఫ్ మినిస్టరా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్పించి వాళ్ళు చేయరనేది నాకు తెలుసు. అడ్మినిస్ట్రేషన్లో నేను భాగస్వామిని కాబట్టి
దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఎవరిని ఇందులో అధికారులను నిందించను. ఇది కూడా భయపడ కాదు, నాకు అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసు కాబట్టి. మూడో విషయం, నేను ఇది 6 నెలల క్రితమే వీళ్ళు దీని గురించి కూర్చొని తర్జన భర్జనలు పడుతున్నారు, సబ్బమరిది ఏదో ల్యాండ్ ఉందట అది బయట పెట్టాలి, ఆయన గురించి లేదని మాట్లాడుతుంటారని తెలిస్తే కూడా నవ్వుకున్నాను నేను. ఎందుకంటే నాకు తెలిసిన ఏమీ లేదని పైన ఏం మాట్లాడినా. అయినా నేను ఒక నెల రోజుల క్రితం కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశాను, ఆ కాపీలు మీకు ఇస్తాను రేపు. ఏమనంటే ఇట్లాగా అనేక సందర్భాల్లో ఇక్కడ ఏదో రోడ్డు ఉందని, ఆ రోడ్డుని ఏదో నేను ఆక్యుపై చేశానని అభియోగాలు మాటలు వస్తున్నాయి. దయచేసి మీరు ఇంటర్ఫేర్ అయ్యి మీ మున్సిపల్ కమిషన్ కానీ లేకపోతే మీ రెవెన్యూ వాళ్ళని కానీ ఒకసారి ఇక్కడికి పంపిస్తే వెరిఫై చేసి. ఇది నేను మొదటిసారి ఒక కలెక్టర్కి లెటర్ రాయడం, 20 ఏళ్లలో నేను ఎప్పుడూ లెటర్ రాయలేదు, ఒక ముఖ్యమంత్రికి రాయలేదు, ఒక మినిస్టర్కి రాయలేదు, ఒక మున్సిపల్ కమిషనర్కి రాయలేదు, నేను ఎప్పుడు ఎవరికి లెటర్ రాయలేదు, ఒక హోమ్ మినిస్టర్కి లెటర్ రాయలేదు, ఇదే మొదటిసారి లెటర్. మరి ఆయనకి చేరిందో లేదో నాకు తెలియదు, చేరకుండా అబద్ధం చెప్పాల్సిన నాకు లేదు, ఆయన చూసారో లేదో నాకు తెలియదు. లెటర్ అయితే పంపించి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే తగిన చర్యలు తీసుకోండి, నేను మీకు కోఆపరేట్ చేస్తానని ఒక లెటర్ రాశాను. ఒక నెల రోజులు అవుతుంది సుమారుగా, కానీ దానికి ఇంతవరకు రిప్లై నాకు రాలేదు. దీంట్లో ఆయన నిందించలేదు, ఈ కోవిడ్ ఈ జనం 22A రెవెన్యూ ఎవడో వెంకన్నగాడు ఒక లెటర్ రాశాడు అనుకుంటే, నేను లెటర్ యాడ్ వాడేది కానీ కవర్ వాడలేదు. లెటర్ యాడ్ లోపట్ అయితే ఎక్స్ఎంపి అని ఉంటుంది, కవర్ మాత్రం మామూలు కవర్లోనే పెట్టాను నేను. మరి ఆయనకు అందిందో లేదో తెలియదు, బహుశా ఇది చూసాకైనా వెరిఫై చేస్తే అది సత్యం అని ఆయన అనుకుంటాడు, సంతోషిస్తాను దాన్ని. అది జరగలేదు, దాని గురించి ఏం సీరియస్గా తీసుకోలేదేమో, ఎవరు అభియోగం చేస్తే మనం ఎందుకు లేని అనుకున్నాడేమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది జరిగాక కూడా నేను రేపు నా డాక్యుమెంట్స్ని నా దగ్గర ఉన్నవి నేను మున్సిపల్ కమిషనర్కి ఒక కవర్లో పెట్టి పంపిస్తాను, ఏవైతే ఉన్నాయో నా ఆధారాలు. ఆ ఆధారాల ప్రకారం వాళ్ళు వెరిఫై చేసి హరిగారికి ఈ సైట్ అమ్మినటువంటి వాడే ఈ 15 అడుగుల రోడ్డుతో కలిపి ఆ సైట్లు ముందే అమ్మారు, ఒక ముగ్గురికి అమ్మారు, తర్వాత ఇంకొకరికి అమ్మారు. ఆ ముగ్గురు దగ్గర నుండి నేను కొనేటప్పుడు ఈస్టర్న్ రోడ్డు తర్వాత ఏమో పార్క్ గోడాని బౌండరీలో ఉన్నాయి. వాళ్ళు చూసిన తర్వాత రైటు అనుకుంటే వాళ్ళు వచ్చి రిమూవ్ చేయొచ్చు, రైట్ కాదు అనుకుంటే ఇది ప్రైవేటు వ్యక్తి ఆయనకి ఇచ్చిందే కానీ రోడ్డు, కానీ ఈ రోడ్డు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నా సైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ స్టార్ట్ అవుతుంది, నా సైట్ ఎండింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆగిపోద్ది. ఒకవేళ వాళ్ళు రోడ్డు వచ్చినా నా ప్రిమిసెస్లోనే ఉంటుంది, దానివల్ల నాకు దాని విషయంలో కూడా కాన్ఫ్రంటేషన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక 10 రోజులు 15 రోజులు టైం తీసుకుని అయిన వాళ్ళు ఈ నిర్ణయం కానీ వాళ్ళు వచ్చి ఫీల్డ్ వెరిఫై చేసి వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను నిబద్ధతతో ఉన్నానని చెప్పడానికి నేను ఇంతకంటే ఏం చేయలేను. మా అడ్వకేటు సార్ ఒక కాగితం పడేస్తే స్టే వస్తుంది అని అన్నారన్నాను, అవసరమా అని అన్నాను. మీరు రాసిన లెటరు మీరు పంపించండి, ఎందుకంటే మీరు ఏ లెటర్ అయినా మీరు పంపించిన లెటర్ మీద ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళు ఏం చెప్పినా మీరు కట్టుబడి ఉండేటప్పుడు ఈ కోర్టు విషయం మీకు అనవసరం, మీకు సంబంధం లేదు. కానీ ఇలాంటి పిచ్చి పని మళ్ళీ చేస్తే ఇంకోటి ఏదైనా చేస్తే ఎలా చేస్తారండి, వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏదో చేశారు కదా అనేసి అతన్ని ఇవాళ వద్దన్నాను. ఒక సీనియర్ అడ్వకేట్ వద్దు, మనం లెటర్ రాద్దాం, ఆయన చూసిన తర్వాత రైట్ అని అనుకుంటే రైట్, రైన్ రాంగు ఇది పాప రోడ్ వేయాలి హక్ అంటే వేసిమంటాను. సో నాకేం లేదు. ఇది మూడో అంశం. నాలుగు, ఎవరో ఒక ఆయన చిన్న ట్వీట్ చేశాడు, మేయర్ ఆయన, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అలాగా పార్కు జాగా ఆక్యుపై చేయొచ్చా అలా కట్టొచ్చా అని. మరలా చెప్తున్నాను, అది తెలుసుకోండి, అది పార్కు జాగా కాదు, పార్కు జాగా కాదు కాబట్టి వాళ్ళు వచ్చి, అంటే నిన్న ఒక విధంగా ఇన్సిడెంట్ జరగడం నాకు చాలా మంచిదైంది,
ఎవరి మటుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆయన మేరుగా ఉంటప్పుడు ఆక్యుపై చేసాడట, మేరుగా ఉంటప్పుడు కూడా కాదు. ఇదేమో 2001లోనో 2002లోనో నేను రిలీజ్ చేసుకున్నాను. రెండోది పార్కు గోడ కట్టిన తర్వాత, పార్కు గోడ కట్టిన తర్వాత నా సైట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, డాక్యుమెంట్ చూసుకోవచ్చు. మీరే కట్టించి ఉండొచ్చు అని ఎవరైనా అనొచ్చు, కానీ దాటికి నేను ఆన్సర్లు చెప్పను. మూడోది ఈ సైట్ ఎలాగుందో పెట్టి ఈ సైట్కే నేను ఈ ప్లాన్ అప్రూవల్ పెట్టాను. ఇది ప్లాన్ అప్రూవల్, బిల్డింగు ప్లాన్ అప్రూవల్, దానికి రెగ్యులరైజ్ చేయడానికి లేఅవుట్ని 670,000 ఎంతో కట్టమంటే కట్టాను. దీనికి ఏం కట్టమని చెప్పలేదు. ఒకవేళ అలాగే కానీ ఉంటే, ఇది 2008లో 8లో 8లోనో 9లోనో కట్టాను. ఎంపీకి ముందు 8లో ఇఫ్ ఐఎమ్ రైట్ కట్టాను, ప్లాన్ అప్రూవల్ తీసుకొని కట్టాను. ఆ అప్రూవల్ ప్లాన్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి పంపిస్తున్నాను. మీకు అవసరం లేదు, టోటల్ సెట్ మీకు చూపిస్తాను. కావాలంటే ఫొటోస్ సెట్ కాపీ తీసి అందరికీ పంపిస్తాను. అంటే ఇంత బంచి ఉంటుంది అప్రూవల్ ప్లాన్, లేకుండా కట్టను. అప్రూవల్ మరి ఎందుకు ఇచ్చారు అని నిన్న ఒక ఆయన్ని ప్రశ్నించాను. సార్ అది మేము సమాధానం చెప్పలేము సార్, అప్పుడు ఉన్నోళ్ళని అడగాలంట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి ఉన్నా రూల్స్ ఒకటే, ఒకవేళ అక్కడ తప్పు ఉంటే ఏ వ్యక్తి ఉన్నా రిజెక్ట్ చేయాలి. వ్యక్తులను బట్టి రూల్స్, వ్యక్తులను బట్టి సెట్ బ్యాక్స్ మారవు. నేనేమో లా బైండింగ్ సిటిజన్, ముందుని 10 అడుగులు వదలాలనంటే 15 అడుగులు వదిలి కట్టాను. నా స్వార్థం ఎక్కువ మంది కూర్చుంటారని, ఎవరైనా అయితే 10 అడుగులు వదిలితే 8 అడుగులకి వెళ్తారు, 7 అడుగులకి వెళ్తారు, బాల్కనీ లేస్తుంటారు. మా ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళాక వీడియో తీసుకోండి. నేను ఆ మేయర్గా ఉంటప్పుడు ర్యాంపుల గురించి చాలా దెబ్బలాడేవాడిని ఎంవీపీ కాలనీలో. ఉన్నది 30 అడుగుల రోడ్డు, ఈ ఇంటి ర్యాంప్ ఇక్కడికి వస్తుంది, ఈ ఇంటి ర్యాంప్ ఇక్కడికి వస్తుంది, మధ్యలో కార్లు కూడా వెళ్ళవు. ఏమయ్యా ఇల్లులు కట్టుకునేటప్పుడు ర్యాంప్ లోపుకుండేటట్టు మీ కారు వెళ్ళడానికి పెట్టుకోవచ్చు కదా, ఏంటిదని దెబ్బలాడుతుండేవాడిని. 1-2 సార్లు కొన్ని వీధుల్లో ర్యాంపులన్నీ రిమూవ్ చేశాను. శ్రీనివాస్ అప్పుడు ఉన్నారు మీరు. నేను ఇల్లు కడితేప్పుడు నాకు గుర్తొచ్చింది, మీరు వెళ్ళి చూడండి, నా ర్యాంపు 10 అడుగులు వెనక్కి ఉంటుంది, గేట్ అక్కడ ఉంటుంది, రోడ్డు అక్కడ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాదు, మనం చేసేటప్పుడు కూడా అలాగ ఉండాలని ఒక ఆలోచన ఉన్నాను. నేను పెద్ద గాడ్సేనో గాంధీనో బుద్ధుడినో అని చెప్పను, కానీ సగటు మనిషిలో వీలైనంత వరకు పద్ధతి దాటకుండా ఉండాలి, నడుచుకోవాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాను. నా కుటుంబానికి కూడా నేను అదే ఇచ్చాను. ఈ సందర్భంలో మీ అందరికి ఒక మాట చెప్పాలి, సబ్బంహరి గారికి ఎంతమంది పిల్లలను కానీ లేకపోతే 3 పిల్లలను తెలిసి ఉండొచ్చు, ఆ పిల్లలు ఎవరో మీరు కానీ విశాఖపట్నంలో ఉన్న 30 లక్షల మంది కానీ ఎవరికీ తెలియదు నా పిల్లలు. ఇది ఇన్నాళ్ళు బట్టి ఉన్నాయన, ఇప్పుడు ఒక 25 ఏళ్ళ బట్టి ఉన్నాయన, నేరుగా ఉంటప్పుడు కూడా ఉన్నా కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను వాళ్ళని అలాగ పెంచానని చెప్పను, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని సన్మార్గంలో పెంచాలని అనుకుంటారు, ఎవరు పిల్లలు పాడవ్వాలని కోరుకోరు. కాకపోతే మనం నడుచుకుంటే పిల్లలు అలాగ తయారవుతారని నాకు తెలిసి అలా నడుచుకునేవాడిని. ఒక అదృష్టం నాకు అది, అది దేవుడిని వాళ్ళని పెట్టను కానీ నేచర్ నాకు అది పక్కన పెడతాను. ఇందాక నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఆ మాట వాడు అనే మాట, ఆ రాస్కెల్ అనే మాట, నేను మామూలు మనిషి, నాకు కూడా ఉక్రోషం వచ్చింది. ఇంత ఇలాగ కట్టుదిట్టంగా నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకొని ఇల్లు దాటను, సినిమాకి వెళ్ళను, క్లబ్బుకు వెళ్ళను, మ్యారేజీలకు వెళ్ళను, గుడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను, అలాంటిది రెండు ఒక్క అవినీతి అభియోగం ఇప్పటి వరకు లేదు. ఇది ఒక చెత్త విషయం, పదే పదే ఇది మాట్లాడుతుంటూ నాకు బాధ కలిగింది. రెండోది 5x8 టాయిలెట్ కొట్టడానికి అంత 200 మందితో 50 మంది పోలీసులతో
వచ్చి చేయాల్సిన విషయం నాకు నచ్చల. ఆ కోపంలో ఎవడరా మీరైనా కాగితాలు చూపించండి నేనైనా కాగితాలు చూపిస్తాను అంటే మాకేం లేదు సార్ పైనుండి అడ్రస్ అంటే టక్మని కోపంతో ఆ మాట అన్నాను ఒక్కడనే ఉండి. అందుకని వాళ్ళని ఎందుకంటే అంటున్నాను ఇది ఎవరి గురించి జడ్జ్ కాదని ఇందాకే చెప్పేశాను మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఈ మాట అన్నాడు అందుకే మళ్ళీ మేము మమ్మల్ని చూసి భయపడి వెనక్కి తీసుకున్నాడు నో నా కోసం నా సంస్కారం కోసం ఆ మాట ఆడకూడదని నేను ఫీల్ అయ్యి ఐఎమ్ టేకింగ్ అట్ బ్యాక్ వెనక్కి తీసుకుంటూ వాళ్ళ మనసు గాయపడితే దయచేసి నన్ను మన్నించండి అని కూడా చెప్తున్నాను. ఇది భయపడి కాదు నా యుద్ధం ఇలాగే ఉంటుంది యుద్ధం కాదు ఇది యుద్ధం అనే మాట కూడా తప్పు. ధర్మం కోసం ప్రజల పక్షాన రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పరిపాలన రాక్షస పాలనగా వెళ్తుంటే ఈ రాక్షస పాలనలో ప్రజలు నలిగిపోతుంటే సైకిక్ పాలనలో ప్రజలు నలిగిపోతుంటే కోర్టులకు విలువ లేదు ప్రజాప్రతినిధికి విలువ లేవు. కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తాడు బాబు ఇది తప్పు మాకేం అమరావతి కావాలని. సిపిఎం అధ్యక్షులు మధుగారు చెప్తారు అమరావతే కావాలని. సిపిఐ అధ్యక్షులు రామకృష్ణ చెప్తారు మధుగా అమరావతే కావాలని. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఆయన చెప్తాడు జనసేన అక్కడే కావాలని. బీజేపీ కొత్తగా ఎన్నికైనటువంటి పురంధేశ్వరి గారు సత్య గారు చెప్తారు అమరావతి అక్కడే కావాలి. ఎవరు చెప్తే వింటారు మీరు? నేను పోనీ ఓకే కోన కొసకాయ నువ్వు చెప్పేదేట్రా అన్నాక మరి వీళ్ళు చెప్తున్నారు. చెప్తుంటే ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. కోర్టులకు వెళ్తే కోర్టు జడ్జిమెంట్ ఇస్తే కోర్టులను తిడుతున్నారు. అంటే అది ప్రజల్ని ఒక వ్యవస్థ నిర్వీర్యమే కాకుండా నిర్వీర్యం చేయడమే కాకుండా వాళ్ళ చేతిలో ఉన్న నిర్వీర్యం కాకుండా నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలు నమ్మకం పెట్టుకున్నటువంటి న్యాయ వ్యవస్థల్ని న్యాయమూర్తుల్ని కోర్టుల్ని కూడా సమాజంలో గౌరవం లేకుండా చెయ్యాలనే చేసే ప్రయత్నాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాను. ఇవే కాదు అన్ని అంశాలు అంటే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వ వ్యతిరేకంగా ఎప్పుడే నిర్ణయం తీసుకున్నాను ప్రజావేది కూల్చినప్పుడు తప్పన్నాను మీ ఇసుక పాలసీ తప్పన్నాను అట్లాగే మీ మద్యం పాలసీ తప్పన్నాను అలాగే పార్టీ కార్యాలయాలు రంగులేయడం తప్పని చెప్పాను అలాగే కనగరాజును రాత్రి మీద తీసుకొచ్చి ఈసీని తొలగించడం తప్పని చెప్పాను తెల్లవారుజామున 5 గంటలకు సింహాచలం దేవస్థానం తీసుకొని వచ్చి ఎవరూ లేకుండా ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం తప్పని చెప్పాను. దానివల్ల మీరు ఏమేమి లబ్ధి పొందుతున్నారని చెప్తున్నాను. ఇలాగ ప్రభుత్వం చేసిన ప్రతి దాడుల మీద లేదా ఎస్సీస్ మీద జరుగుతున్న దాడుల మీద కానీ లేదా అచ్చెన్నాయుడు అవినీతిపరుడా నీతిపరుడా నేను సర్టిఫికెట్ ఇవ్వను. ప్రభుత్వం తప్పు చేస్తే మీరు శిక్షించండి అని అప్పుడే చెప్పాను. కానీ ఆయనకి ముందు రోజు రాత్రో అంతకుముందు రోజు రాత్రో పిస్టల్ ఆపరేషన్ జరిగితే ఇక్కడ నుండి కదపకూడదు అనేటప్పుడు 8 గంటలు జర్నీ చేసి తీసుకెళ్ళి తోటలో మధ్యలో ఆపి పేడలు కట్టి తీసుకెళ్లారు. మీరు అదే తీసుకొని వచ్చి అంటే మీ దగ్గర ఉన్న వేగులు రైట్ కాదని చెప్తున్నాను. ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ ఏం చెప్తారు అయ్యా మనం ఈయన అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాం తీరా వెళ్తే అతనికి 2 రోజుల క్రితం ఆపరేషన్ జరిగిందని చెప్పారు అందువలన 4 రోజుల తర్వాత అరెస్ట్ చేద్దామని వాళ్ళు ఆయనకు చెప్పాలి. అది వాళ్ళ ఫెయిల్యూర్. చెప్పినా మీకు ఎందుకు చెప్పారు కదా తీసుకెళ్ళిపోండి అంటే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అదే 4 రోజుల తర్వాత తీసుకెళ్ళి లేకపోతే అక్కడ నుండి తీసుకొచ్చి వైజాగ్లో హాస్పిటల్ జాయిన్ తీసుకొచ్చాను విజయవాడ అక్కడ తీసుకెళ్ళకుండా. ఇవి అది అంటే ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తున్నారు పగ వెండెట్ట. ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటివి నేను చూడలేదు. చాలామంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్న జనారెడ్డితో జనార్దన్ రెడ్డితో చెన్నారెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో చంద్రబాబుతో నేను ఎప్పుడూ లేను ఎందుకంటే అది వ్యతిరేకంగా ఎప్పుడు ఉండేవాడు. చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈయనకేదో ఆఫీస్ ఉందట సెటిల్మెంట్లు చేస్తారట తర్వాత అది కాదని తెలిసి ఊరుకున్నారు అక్కడేదో ఆక్యుపై చేశారట ఆయన అన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడికి ఇదే ద్రోణంరాజు గారి ఇంటికి
సిబిఐ సైడ్ వాళ్ళని ఇద్దరిని పంపించారు. సబ్మర్ సంగతి తేల్చేయాలి, అతను అక్కడే జగన్తో ఉంటున్నాడు, సంగతి తేల్చని పంపించారు. మీరు వాళ్ళని అడగొచ్చు, వాళ్ళే హోస్ట్ చేశారు, అప్పుడు విప్పుగా ఉన్నాడు. చేస్తే వాళ్ళు నెల రోజులుండి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక తెల్లకాయతం ఇచ్చారు. ఆయనకి ఇది మాధవదార్లో ఉన్న ఇల్లు, రిషికొండలో ఒక ఉడా ఇచ్చిన సైటు, ఈ రెండు ఉడా ఇచ్చిన సైట్లే. ఒక చిన్న గెస్ట్ హౌస్ ఒకటి ఉంది భీమిలీడ, అది 84లో కట్టుకున్నారు, మీరు అందరూ వచ్చిన వేది. ఈ తప్పించి ఏమీ లేవు, అతను ఎక్కడ అలాంటివి ఏమి లేవని ఇచ్చారు. పైనుండి కాంగ్రెస్ వాళ్ళు నా దగ్గరికి, నేను జగన్తో ఉంటప్పుడు అక్కడ నుండి వీళ్ళని పంపించారు. ఎవరిని కేసులు చూస్తారు కదా, విజిలెన్స్ కాదు నాన్న, వీళ్ళు ఏ సిబిఐని పంపించి ఇక్కడికి సబ్మర్ సంగతి తేల్చేయండి. రాష్ట్రంలో అంటే కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో జగన్తో ఉన్నాను కదా, సిబిఐ వచ్చారు. నాకు ఇక్కడ నుండి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫోన్ చేశారు. నేనే ఉన్నానంటే సిబిఐ మన ఇంట్లోకి వస్తే ప్రశ్న అలవ్ చేయమని చెప్పాను. నేను పైకి వచ్చేదో చెప్పకుండా అక్కడ చెప్పెళ్ళాలి, మేము సబ్మర్ ఇంట్లోకి వెళ్ళాం, ఇవి దొరికాయని వాళ్ళ ఎదురుగా చెప్పేసి వెళ్ళాలి. ప్రెస్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని నేను ఢిల్లీ నుండి సార్ రాలేదు. అప్పటికే స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ అయి ఉండదు. వాళ్ళుంటప్పుడు ఈయనంటాడు, వాళ్ళతో ఉంటే ఈయనంటాడు. ఇప్పుడేమో జగన్ వాళ్ళు జగన్కు వ్యతిరేకం అనుకుంటున్నారు, కానీ కాదు, పాలసీకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీతో ఎందుకు యుద్ధం చేశానంటే డివిజన్ తప్పు, అందుకు యుద్ధం చేశాను. సో వీళ్ళకి ఎలాగుంటుందంటే, ఆహా సబ్మర్ ముందు అక్కడున్నాడు, తర్వాత ఇక్కడున్నాడు, తర్వాత ఇక్కడున్నాడు అని అంటున్నారు కదా. కాదు, ఈ రాష్ట్ర విభజన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ, నేను ఇదే స్వర్గీయ, నేను అది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్వర్గీయ రాష్ట్రపతి ఆయన నన్ను స్వయంగా పిలిచి చెప్పారు, మీరు కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళకండి అని. నేను పార్లమెంట్ అది మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన చనిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ఓటేస్తాను, కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో కంటేసేనని చెప్పాను ఆయన. ఓకే అని అన్నాడు ఆయన. దిగ్విజయ్ సింగ్ నా మీద ఒక ఎంక్వైరీ పంపించాడు అప్పుడు ఇన్ఛార్జ్, రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఈ ఏజ్లో ఇంత నిజాయితీ పరులు ఉన్నారా అని అన్నాడు ఆయన. ప్రత్యక్ష సాక్షి ఎవరంటే కనుమూరు బాపిరాజు పక్కన ఉన్నాడు, అతను బ్రతికే ఉన్నాడు, చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఆయన అన్నాడు బాబా ఇలా అన్నారని. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఉండి కూడా ఉత్తునే చిల్లర మాటలు, చిల్లర మనుషులతో మాట్లాడాల్సిన పరిస్థితి రావడం కొంచెం బాధగా ఉన్నా, నేను వ్యక్తిగా ఏదైతే క్యారెక్టర్ నిలబెట్టుకున్నానో అలా ఉండాలని, ఇక ముందు కూడా అలాగే ఉంటానని, ఇక ముందు ఎప్పుడు అలాంటి ఆ పదాలు వాడకుండా రిస్ట్రైన్ అవుతానని ప్రజలకు చెప్తున్నాను, నన్ను ఇష్టపడిన వాళ్ళకి చెప్తున్నాను. నన్ను భయపెట్టడానికి ఏదైనా అనుకుంటే పొరపాటును పదే పదే ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, అది ఇంకొకరు ఇంకో దానికి వాడచ్చు, ఆహా దెబ్బతో అని కాదు. నా సంస్కారం ఎప్పుడైతే మనం తప్పు చేసామో, ఇది తప్పు అని యాక్సెప్ట్ చేస్తామో, ఆ క్షమించమని అడగడానికి ధైర్యం కావాలి. నా దృష్టిలో ధైర్యవంతుడు మాత్రమే క్షమాపణ అడుగుతాడు, ధైర్యం లేనుడు బా రివర్స్ మాట్లాడుతుంటాడు, నా ఇష్యూ అది, ఆ ఇష్యూ అది, ఈ ఇష్యూ ఇది, నాలుగు చెప్పాను, మీరు ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను. మీరు కెమెరాలు ఆఫీస్కి వచ్చు. ఎవరండి? నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇలాగే మాట్లాడితే నేను ఎవరి గురించి మాట్లాడను, నేను ఇంతవరకు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు. చాలామందికి చాలా విషయాలు తెలియక కొంతమంది మాట్లాడుతుంటారు. ఆఫ్ ద రికార్డ్ ఆపిశారా? ఉన్నది అంటే మాట్లాడతాను కొంతసేపు. అంటే ఈ ప్రశ్నలకి మాట్లాడాలంటే అది ఉండకూడదు, ఇంకే ప్రశ్నలైనా మాట్లాడతాను మీరు ఎవరైనా అడిగితే. అదే అసలు మీరు అడగలేదు నన్ను, నేను కామెంట్ చేయను చెప్పడం. దానికి మీకు చెప్పాను శ్రీనివాస్ గారు,
నా డాక్యుమెంట్స్ ఇస్తాను, వాళ్ళు ఏది నమ్మినా నేను రెడీ, వాళ్ళు ఏదైనా నేను రెడీ యాక్సెప్ట్ చేస్తాను, నేను వెనక్కిపోను. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే వాళ్ళు అదని తెలిసినప్పుడు ఈ ప్లాన్లన్నీ ఎప్రూవల్ నాకు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, రెక్టిఫై చేసుకోవడం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కదా, నేను నో అనట్లేదు కదా. పొద్దున్న జీఎంసీ స్థలం అని చెప్పి వాళ్ళు ప్రత్యామ్నాయంగా దేనికి వేరే దానికి ఉపయోగిస్తే మీ రోడ్డు మీరు అంటున్న రోడ్డు మీ ఫ్లాట్ బ్లాక్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? లెట్ దెమ్. నేను అంటే ఊహాజనిత ప్రశ్నలు నేను అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి నాకు. ఐ హెచ్ తప్పించుకొని వెళ్ళను, కానీ ముందు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఆ ముందు పెట్టిన తర్వాత వాళ్ళు ఏ రిప్లై ఇస్తారో చూసి తర్వాత నేను దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు చెప్తాను. వాళ్ళు ఏం చెప్పకుంటే ఇలాగ అంటున్నారు, ఇలాగ నాతో మాట్లాడిన మాటలు నేను మీకు చెప్పలేను ఏం మాట్లాడారు. అందుకే నేను పంపించేస్తాను నా డాక్యుమెంట్లు ఆ లెటరు. ఇప్పుడు కూడా ఇప్పుడు అక్కడ పెట్టారు, నేనేం ముట్టుకోలేదు. నన్ను ఏం చేశారు అలాగే ఉంచాను కదా, సాయంత్రం నేను తీసివచ్చు తీను, అది అలా ఉంచి వాళ్ళ యాక్షన్ అదే కాబట్టి మీరేం డిసైడ్ చేస్తారో ఈ డాక్యుమెంట్ చూడండి, మీరేం డిసైడ్ చేస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని పంపిస్తున్నాను. అందులో కాన్ఫ్రంటేషన్ ఉన్నదనుకోండి, ఎలాగొస్తారు వాళ్ళ సంగతి చూస్తాను అని అనాలి, నేను అనట్లా. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నాకు నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి 10 గజాలే దాని రోడ్డు వేసారనుకోండి నాకు ఉపయోగం, మీది కాదని తీసుకున్నారనుకోండి ఐఎమ్ హ్యాపీ. గవర్నమెంట్ కూడా అంతే చూశారు, రే మీరు కొడుతుంది నాది కాదు అది, ఎవరు కా మీరు ఎవరికైతే లీజ్కి ఇచ్చారు అంటే మన సొసైటీకి ఇస్తారు కదా వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు చూశారు అటు అవును సార్ అని అక్కడితో ఆపేశారన్నమాట. నా గోడ కాదు, ఆ గోడ రఫ్గా ఉందని నేను పేపర్ పెంచాను పట్టుకొని ఉంటుందంటే అప్పుడు ఆపారు. వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసే కొట్టించుకోండి, అది కూడా వద్దు కొట్టేస్తాం కొట్టేయండి, నాకేంటి ఇప్పుడు పార్క్ గోడ కొట్టేసి నాకేంటి లాభం? కాకపోతే అక్కడ నుండి ఓపెన్ అవుతుంది అంతాను, నేనే ఒక ఫెన్సింగ్ ఏదో వేసుకుంటాను కదా. ఇచ్చి ఏం లేదు, మీరు అక్కడ నుండి చూడ స్ట్రైట్గా పెట్టారు కదా, మీరు ఆ రోడ్డు దగ్గర నుండి ఎండింగ్ వరకు ఫెన్సింగ్ వేశారు కదా, మధ్యలో ఏముంది? అంటే నిన్న ప్రెస్ మీట్లో వాటిలో చెప్పింది ఏంటంటే ఆ 3 కోట్ల విలువైన స్థలాన్ని సభ మాణిగా రా.